ప్రభువాక్య సందేశాలు సమాధాన పరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలివా సందేశాలు ప్రభువా ఇక్కడ ప్రియ సహోదరి సహోదరా, చదివిన వాక్యాన్ని మనమగాన ఒక్కసారి మనసుకు తెచ్చుకుంటే ఈ రాజు ఎవరు, దానియేలు ఎవరు, దానియేలుకు రాజుకు సంబంధం ఏంటి? మొదటి పాయింట్. రెండో పాయింట్, రాజు తన నగరికి వెళ్ళి ఆ రాత్రి అన్నపానాలు మానివేసి ఉపవాసము ఎందుకు అన్నాడు, నాట్య వాయిద్యాలు ఎందుకు మానివేశాడు, సంతోషకరమైన ఆనందమైన సమయాన్ని ఎందుకు కాదని త్రోసివేశాడు, మరలా ఏకోజామనే పరిగెత్తుకొని ఆ యొక్క సింహాల గుహ దగ్గరికి ఎందుకు వెళ్ళాడు, ఈ నాలుగు ప్రశ్నలు కూడా మనము ఎందుకు చేశాడు అనే మాట ఆలోచన చేస్తే నన్నడిగితే గాన పెద్ద సంబంధం ఏమీ లేదు. ఈయన దర్వ్యవేశు రాజు, ఈయనకు 120 మంది అధిపతులు ఉన్నారు. అధిపతులు అంటే సైన్యాధిపతులు కానీ అధిపతులు కానీ న్యాయాధిపతులు కానీ అందరూ కలుపుకొని 120 మంది ఉన్నాడు ఈయన రాజ్య ఆస్థానములో. ఆ 120 మందికి ముగ్గురిని ప్రతి ఆయన పెద్దలుగా నియమించారు. ఈ 120 మంది పైన పెద్దలుగా ఆ యొక్క ముగ్గురిలో కూడా దానియేలును శ్రేష్ఠుడిగా భావించి అందరికన్నా ఆ 120 మందికి ఈ ఇద్దరిపైన కూడా అధికారిగా ఉంచాడు. ప్రైజ్ లార్డ్. అంటే మన భాషలో మాట్లాడుకోవాలంటే ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి పదవి కలిగిన వాడు అని అర్థం. ప్రైజ్ లార్డ్. అలాగే ఆనాడు దర్వ్యవేశు అనే రాజు తన తర్వాత అధికారము చలాయించాలన్నా, లేదు తన బాధ్యతలన్నీ కూడా తగ్గిన వారందరూ తనకు ఏ విధముగా అప్పజెప్పుతున్నారో ఆ ప్రకారమే దానియేలు కూడా అప్పజెప్పాలనేటువంటిది ఒక ఉద్దేశంతో దానియేలును ఒక శ్రేష్టమైనడిగా భావించి నమ్మకస్తుడిగా భావించి ఆయనకు ఆ బాధ్యతను అప్పజెప్పాడు. ప్రైజ్ లార్డ్. కానీ ఇది చాలామందికి నచ్చల. ఎవరికి? దర్వ్యవేశు రాజు యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి అధికారులకు, అధిపతులకు, సామాధిపతులకు, శతాధిపతులకు నచ్చల. ఎందుకు నచ్చల? దానియేలు యూదుడు. ఎవరండి యూదుడు అంటే? సర్వశక్తి గల దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలలో ఒక తెగ, ఇజ్రాయేల్లో ప్రజలలో ఒక తెగ. యాకోబు పేరు ఇజ్రాయేలు. ఇజ్రాయేలు నుంచి వచ్చిన వారు 12 కుమారులు. ఆ 12 కుమారులలో 12 గోత్రాలు. 12 గోత్రాలుగా ఏర్పడిన ఈ యొక్క యూదా గోత్రం కూడా ఒకటి. ఆ యూదా గోత్రం నుంచి వచ్చినటువంటి వాడు ఈ దానివేలు. అంటే ఏంటి? కల్దీయలో ఉన్నవాడు కాదు, కల్దీయ దేశస్థుడు కాదు, పార్షిక దేశస్థులు అంతకన్నా కాదు, వాళ్ళ దేశానికి సంబంధించిన ప్రజలు కాదు. ఊరు కానీ ఊరు, పట్టణము కానీ పట్టణము, దేశము కానీ దేశము, మా పైన అధికారిగా ఉంచాడే అనేటువంటి ఒక వేదన, బాధ, అసూయ, ద్వేషం, ఇవన్నీ కడుపులు రగులుకుంటూ పోతున్నాయి. రాజాన ఆస్థానంలో ఉన్న కొందరికి ఇలా అనుకుంటున్నారు. ప్రైజ్ లార్డ్. వాళ్ళు ఆలోచన చేశారు, ఈ పదవి నుంచి దించేయాలి. మన మీద పెత్తనం చేయటం ఏంటి? మనం ఈయన కింద పెత్తనంగా ఉంటామని ఈ పొరుగు రోడు, ఈ పొరుగు దేశోడు, ఈ భావన ఇక్కడ చాలామందికి ఉంది. ఇంకా భూమి మీద ప్రజలలో చాలామందికి ఉంది.
ఇటు క్రైస్తవుడు ఇంగ్లీషు దేశస్థుని యొక్క ఇశ్వాసి ప్రైజ్ లార్డ్. మన దేశస్థుడు కాదంట యేసు ప్రభు. ఏ దేశస్థుడమ్మా? దేవుళ్ళు కూడా దేశస్థులుగా ఉంటారా? దేవుళ్ళు కూడా ప్రాంతాన్ని వారిగా ఉంటారా? దేవుళ్ళు కూడా ప్రజలను బట్టి ఉంటాడా? నాకు తెలియదు, తెలియక అడుగుతుండా. ప్రైజ్ లార్డ్. ఇందాక అయ్యగారు అన్నారు, మీ దేవుడు యేసు ప్రభువు నిజమైన వాడైతే అసలు ఈయన మన దేశస్థుడు కాదు. మనం ఇక్కడ ఎందుకు పూజించాలి? మన బోధకుడు కాదు. మా ఆయన గురించి మనం ఎందుకు ప్రచారం చేయాలి? ఆయన మనకు యాజకుడు కాదు. మనం ఎందుకు ఆయన గురించి ప్రచారం చేయాలి అని ఇలాంటి వివాదము వాదన అనేది నేటికీ ఉంది. ప్రైజ్ లార్డ్. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరు, వీళ్ళకు కూడా చాలామంది అలా అనుకున్నారు. కానీ వాళ్ళు ఏం ఆలోచన చేశారు తెలుసా? ఏ విషయంలోనైనా తప్పు పట్టాలి, ఏ విషయమైనా పొరపాటు చూసి రాజుకు చెప్పి ఈయన్ని గద్దె దించాలని చాలా శతప్రయత్నాలు చేశారు. మన సమాజంలో కూడా చాలామంది మందిరాలలో గ్రామాలలో మంచిగా ఎదుగుతున్న వారిని, యథార్థముగా ఎదుగుతున్న వారిని చూసి ఒకవేళ శావకుడిగాను ప్రేమిస్తుంటే, లేదా శావకుని సంఘ బిడ్డలు ప్రేమిస్తుంటే అసూయపడుతూ ద్వేషపడుతూ ఎలా విడదీయాలా, ఎలా దూరం చేయాలనే భావన నేటిగా ఉంది ఈ సమాజంలో, క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ గ్రామాలలో. నా ప్రియ సహోదరి సహోదరుడా, అలాగే ఈ క్రైస్తవ అన్న వాడు మనమైన పెత్తనం చలించడం ఏంటంటే తప్పు ఎతకడానికి ప్రయత్నం చేస్తే దొరకలే. వాళ్ళు ఒక ఆలోచన చేశారు. వాళ్ళు ఏం ఆలోచన చేశారు? పని విషయంలో కానీ ఏ విషయంలో కానీ తప్పు మోపలేం, కానీ ఇన్ని దేవుని విషయంలోనే మనము తప్పు పట్టగలము. కాబట్టి ఈయన ఏమి చేయాలని ఆలోచన చేయటము ప్రారంభించాడు. ఇంకొక విషయం అక్కడ రెండో వచనం చదివితే గాన, అంటే తక్కిన వారి 120 మందిని ఈ ఇద్దరు 50 మంది కూడా దానియేలు దగ్గరకు వచ్చి ఈ యొక్క రోజున జరిగిన సంఘటనలు అన్నీ లెక్క చెప్పాలి ప్రతి విషయంలో. అది వాళ్ళకి నచ్చల. ప్రైజ్ లార్డ్. దేవుని విషయంలో మాత్రమే ఇతను మనం తప్పు పట్టగలము, తక్కిన ఏ విషయంలో మనం తప్పు పట్టలేమని. ఇదిగో నువ్వు మాకన్నా అధికారిగా ఉంచవే, ఆడు ఏం చేశాడు తెలుసా? నువ్వు చేసిన శాసనాన్ని, నువ్వు ఇచ్చిన ఆజ్ఞను మీరాడు. 30 దినాలు మనం శాసనం చేశామే, మీకు తప్ప ఏ మానవుడికైనా ఏ దేవునికైనా మనవి చేయరాదు, ప్రార్థించరాదు. ప్రార్థించిన ఎలా సింహపు గుహలో పడదోయబడతాడు, ఇది శిక్ష, ఈ శిక్షకు పాత్రులు అవుతారని శాసనము రాసి సంతకం పెట్టావే. మరి ఈ యొక్క నీ యొక్క దానియేలు, ఈ దానియేలు నువ్వు మా అందరి పని అధికారిగా ఉంచిన ఈ దానియేలు, ఈ యూదుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు తన దేవునికి, ముమ్మారు మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మేము కనులారా చూశాం, మనవి చేస్తున్నారు, ఇతని సింహాల బోన్లో పడదురేయమని గుంపుగా వెళ్ళారంట. కానీ ప్రభు ఆ రాజు ఏమి చేయలేని నిస్సాయపరులుగా ఆ ఉదయకాల సమయం నుంచి సాయంకాలం సూర్య అస్తమయం వరకు ఆ యొక్క దానియేలును కాపాడాలని శత ప్రయత్నము చేశాడంట. 14వ వచనం చదివితే అందులో ఉంది నా ప్రియ సహోదరి. కానీ వాళ్ళు ఒప్పుకోలేదంట. వాళ్ళు ఆ ప్రయత్నాలన్నీ విఫలమై కావిన బట్టి అప్పుడు ఆ రాజు ఇలా యొక్క తాకిడికి ఒత్తిడికి తలవగిచ్చి నమ్మకస్తుడైనా విశ్వాసపాత్రుడైనా తన శావకుడైన దానివేలును సింహపు బోనుల ఏక తప్పదు అనేటువంటి ఒక ఆలోచన చేసి బంట్రోతులను పిలిపించి ఈ దానియేలును సింహబోనులో పడవేయమని ఆజ్ఞాపించి ఆడే. కానీ ఆయన ఒక మాట దానియేలుతో అన్నాడు, 16వ వచనం చివరిలో మాట అంటాడు, అయా దానియేలు, నువ్వు ప్రతిదినము సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షించునుగాక, ప్రైజ్ లార్డ్ అని అన్న ఆగాడా? ఆగాడా? ఆగలా. ఏం చేశాడు? ఏం చేశాడండి?
ఈ రాజు ఎవరండి? అన్యుడు. ఈ రాజు దేవుని ఎరగనివాడు, దేవుని ఆరాధించేవాడు. దేవుడు అంటే అసలు కేవలము దానియేలును బట్టే, దానియేలు దేవుడు గొప్పవాడని మాత్రమే ఆయనకు తెలుసు. దానియేలు ఆరాధిస్తున్న దేవుడు మహిమగల దేవుడు అని ఆయనకు తెలుసు. దానియేలు ఆరాధిస్తున్న దేవుడు ఆ యొక్క సర్వోన్నతుడైన దేవుడు, మహిమగలిగిన దేవుడు అని మాత్రమే ఆ రాజుకు తెలుసు. కానీ ఆ దేవుడు ఏంటో, ఆ దేవుని యొక్క ప్రభావం ఏంటో ఆయన చూడలేదు. ఆయన గురించి ఎప్పుడు ప్రార్థన చేయలే. నా ప్రియ సహోదరి సహోదర, కాబట్టి దానియేలును ఎంత ప్రేమించుతున్నాడంటే, దానియేలు ఆరాధిస్తున్న, దానియేలు పూజిస్తున్న ఆ దేవుని బట్టే అతని ఉన్నత స్థలంలో ఉంచాడు. ఆయన యొక్క భక్తుడు కాబట్టి ఆయన పైన నమ్మకం ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియ సహోదరి సహోదర, నేను ఉద్యోగం చేసేటప్పుడు నా ఉద్యోగంలో నా 23 సంవత్సరాల సర్వీస్లో ఈ స్టేట్ గవర్నమెంట్లో నేను 16 మందిని నా పై అధికారులను చూశాను. నా ఆఫీసులో అందులో ఇద్దరిని చూశాను. వాళ్ళిద్దరు కూడా యేసుప్రభువుని ఎరిగిన వాళ్ళు కాదు, కానీ నేనంటే చాలా ప్రేమించేవారు, నా మాట అంటే చాలా విలువ ఇచ్చేవారు. వాళ్ళు అన్నారు ప్రతి విషయంలో కూడా వారు నేను చెప్పింది నిజమే అని నమ్మేవారు. నన్ను ఎప్పుడు ఏ మాట కానీ ఏ ప్రోత్సాహం ఒత్తిడి కానీ చేసేవారు కాదు. ఒకసారి అన్నాడు ఒక సూపరింటెండెంట్ గారు పిలిచి, నేను హైదరాబాద్లో చాలా మాటలు పన్నాను కుమార్ అన్నాడు. ఎందుకు సార్? ఎందుకు సార్ అంత బాధపడుతున్నారంటే, మన డిపార్ట్మెంట్లో చేసిన పొరపాట్ల వలన నేను చాలా మాటలు పడాల్సి వచ్చింది అక్కడ. ఏం చేయమంటావు సార్, నన్ను ఎందుకు పిలిపించారు సార్ అన్న. నువ్వు నేను చెప్పిన పని చేయాలండి, చెప్పు సార్ నేను చేస్తానన్న. నాకు నేమైనా నమ్మకం ఉంది కుమార్ అన్నాడు. ఒక్క మాటే అన్నాడు, సంవత్సరానికి ఎక్కడ 120,000 to 30,000 రూపాయలు ఇన్కమ్ వచ్చేటువంటి ఆ యొక్క డిపార్ట్మెంట్లో నేను పూనుకున్న తర్వాత, నేను ఆ ఛార్జ్ తీసుకున్న తర్వాత 332,000 రూపాయలు ఇన్కమ్ చూపించాను. చప్పట్లు దేవుని మహిమపరచండి. అది నా సూపరింటెండెంట్ గారి మీద ఇచ్చిన నమ్మకం. ఇది ఎట్లా జరిగిందంటే, నా ఏసయ్య నాతో ఉన్నాడు గనక, నమ్మకస్తుని గనక, మోసం చేయలేని గనక, దగా చేయలేని గనక ఆ డిపార్ట్మెంట్కి ఇన్కమ్ చూపించగలిగాను. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఒక్కొక్క అధికారికి నమ్మకం. ఇదిగో దర్వేవేశు దానియేలు పట్ల, క్రైస్తవుడైన దానియేలు పట్ల, ప్రభువును అంగీకరించిన దానియేలు పట్ల ఏ విధంగా నమ్మకం ఉంచుతారో, ఈనాటి క్రైస్తవ సమాజంలో క్రైస్తవ అధికారులపైన నమ్మకం ఉంచాలన్నా, విశ్వాసులపైన నమ్మకం ఉంచాలనా, ఎంప్లాయీ పైన విశ్వాసం ఉంచాలనా? నువ్వు గొప్పగా పొగడకపోయినా ఎవరు, నీ పనిలో నువ్వు ఉంటే దానికే అదే నీకు విలువ వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియ, ఆ యొక్క దానిల పట్ల రాసుకున్న నమ్మకం అంటాడు, అయ్యా నువ్వు ప్రతిదినము సేవిస్తున్నటువంటి నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు, నిబ్బరము ఎలా అన్నాడు. ఊరుకున్నాడా? ఊరుకున్నాడండి, ఊరికెళ్ళలేదు. 18 వచ్చిన ఏమంటున్నాడు, ఆ రాత్రి అంతయు ఉపవాసము ఉండి నాట్యము ఆయుధ్యములు అన్నిటిని ఆపివేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఉల్లాస జీవితాన్ని తిరస్కరించాడు, తృణీకరించాడు. ఎవరి గురించే? ఒక్క సేవకుడు గురించి. తన యొక్క పని చేస్తున్న ఒక ఒక బీద వాడి గురించి. అందుకని నా ప్రియ సహోదరి సహోదర, మనము ఏది చేయిస్తున్నా కానీ నా ప్రియ సహోదరు, మనము స్థిరంగా చేసినప్పుడు మన మర్యాద మనకుతోనే ఉంటుంది. మన గురించి రాజుల సైతము దేవుని సన్నిధిలో విన్నపాలు చేయగల స్థితికి మనం వెళ్తాం. ఈ విషయం మనం గుర్తుంచుకోవాలి. ఆ రాజు దేవుని ఎరిగినవాడు కాదు, ఆ రాజు దేవుని ఆరాధించేవాడు కాదు. ఆరాధించేవాడు దానివేలు, సేవించేవాడు దానివేలు, ఆ శిక్షకు పాత్రుడైన వాడు దానియేలు, దేవుని బిడ్డ. కానీ ఎవరు ఉన్నారు ఉపవాసం? దేవుని గుర్తి ఎరిగిన వాడు ఉన్నాడు.
దేవుని తెలియని వాడు ఉన్నాడు, ఆశ కలిగిన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు తెల్లారుతుందా, పరుగు పరుగున వెళ్ళాలి. నా దానియేలు ఏమయ్యాడో నేను చూడాలి. ఆయన దేవుడు సాయం చేశాడా, సజీవుడిగా ఉంచాడా లేదా అని రాత్రంతా ప్రార్థన చేసిన ఆ యొక్క రాజు, దేవునికి మనవి చేసిన ఆ రోజు, చింతించిన ఆ రోజు, దుఃఖపడిన ఆ రోజు, ఏకవ జామున 19వ వచనం, తెల్లవారుజామున ఆ రాజు ఏగిరమైన లేచి సింహము గుహలకు త్వరగా వెళ్ళి ఆ దుఃఖముఖముతో దానియేలును పిలిచి అండలం చేసుకోండి, జీవము కలిగిన దానియేలు నిత్యము నువ్వు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినని ప్రశ్న వేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమని అడిగాడు, ఓ దానియేలు జీవము కలిగిన దేవుని యొక్క విశ్వాసి, జీవంతో కలిగిన దేవుని బిడ్డ, అనుదినము సేవిస్తున్నావా, నీ యొక్క కుమారుడా, దేవుడు నిన్ను రక్షించాడా, నువ్వు సజీవుడిగా ఉన్నావా అని అడిగినప్పుడు లోపల నుంచి శబ్దం వస్తుందంట. ఏమొస్తుందంట, ఏమని, రాజు శిరకాలము జీవించునగాక. తప్పుడు దేవుని మహిమపరచ. యేసుక్రీస్తు వారి యొక్క మహిమ, సర్వోన్నతుడైన మహిమ, నీవు నేను ఆరాధిస్తున్న దేవుని మహిమ, ఏ దేవునికి లేని శక్తి, ఏ దేవునికి లేని ఆజ్ఞ, ఏ దేవునికి లేని ప్రభావం నువ్వు ఆరాధిస్తున్న దేవుడికి ఉంది. దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ప్రణాళిక మనతో ఉన్నంత కాలం ఈ భూమి మీద ఎవడు ఏమి చేయలేడు. దేవుని యొక్క కృప మనతో ఉన్నంత కాలం మన ఇరుగు పొరుగు వాడు మనల్ని ఏమి చేయలేడు. దేవుని యొక్క కనికరం మనతో ఉన్నంత కాలం మనల్ని ఎవడు తాకలేడు. చూసావా, సింహపు బోర్డులో పడదోషబడినప్పటికీ ఒక మానవుడు, ఒక నరుడు సింహాల దగ్గరికి పడదోరపడితే ఆగుతాయా, అయ్యి మృగాలు ఆగుతాయా, ఆగవు. మళ్ళీ ఎందుకు సజీవుగా ఉన్నాడు, ఎందుకు సజీవుగా ఉన్నాడు, ఒక్కసారి ఆలోచన చేయి. మృగము లాంటి మనస్సు కలిగిన వాడి సైతం తోక చూపించగలిగిన శక్తి గలవాడు మన దేవుడు. మృగము లాంటి మనస్సు, క్రూరమైన మనస్సు, నరహంతకము చేయగలిగిన మనస్సు కలిగేవాని సైతం దేవునికి నిజమైన సేవకుడైతే, దేవునికి నిజమైన భక్తుడు భక్తురాలైతే తాకనే తాకలేరు. సజీవుడు సాక్షిని నేనే. ఆ ప్రజా దర్భాల్లో ఏ అధికారి కానీ ఎవరి కానీ ఈ కుమారుని ఏలెత్తి చూపించలేకపోయారు, తప్పు పట్టలేకపోయారు, శిక్షించలేకపోయారు. కారణం, నా దేవుని పట్ల యథార్థంగా జీవించాను గనక, లంచము తీసుకోకుండా బ్రతికాను గనక, లంచాన్ని తిరస్కరించాను గనక, అదే లంచము నెపమ్యంతో పట్టించాలని చూసిన, అదే లంచము తీసుకోకపోవటం వల్ల నన్ను క్షేమముగా క్షరక్షితముగా కాపాడాడు నా దేవుడు. ఇది నాకు చాలా పవిత్రమైనటువంటి మాట. నా ప్రియ సహోదరి సహోదర, దానియేలుకు అదే జరిగింది. జీవము కలిగిన దేవుని పేరిట, రాజా నువ్వు చిరకాలము జీవించువుగాక. అంటే ఇంటే దానియేలు బ్రతికే ఉన్నాడు. చెప్పలకు దేవుని మయపరచండి. సజీవుడిగా ఉన్నాడు, దేవుడు మయపరచండి. సింహాలు ఏమి చేయలేకపోయాయి, మయమపరచ. ఇరవై రెండో వచనం, నేను నా దేవుని దృష్టికి నిర్దోషునిగా కనబడితిని గనుక నేను ఆయన దూతను పంపించి సింహములో నాకు ఏ హాని చేయకుండా వాటి నోర్లు మోయించను. అయ్యా నీ దృష్టికి నేను నేరస్తుని కాదు కదా అని నేను ప్రేజ్లాడు. ఇరముడు రాజు ఇందును గురించి
అతో సంతోషపరుతుడై దానియలను గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇవ్వగా మంత్రోతులు దానియలను బయటికి తీసిరి. ప్రైజ్లా చప్పలు దేవుని మహిమించండి. దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఈనాడు ఎంతమంది దుష్టుల చేతిలో నలిగిపోతున్నారో, ఎంతమంది దుర్మార్గుల చేతిలో నలిగిపోతున్నారో, ఈ క్రైస్తవ సమాజం ఎట్లా నలిగిపోతుందో, ఈ క్రైస్తవ సమాజంలో ఉన్న వ్యక్తులు ఎలా పాడైపోతున్నారో మనం కనులారా చూస్తున్నాం. భయపడకండి, మీ వెనకాల ప్రార్థన చేసేవాడు ఉన్నాడు, మీ వెనకాల ప్రార్థన చేసేవాడు ఉన్నాడు. గుర్తుంచుకోండి, ఆయనే మనకు దేవునికి మధ్యవర్తి. ఆయన పేరే ప్రభు అని యేసుక్రీస్తువారు ప్రధాన యాజకుడు. చెప్పట్లో రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన నా యేసయ్య మనకు మధ్యవర్తిగా ఉన్నాడు. ఆయన మన కొరకు ప్రార్థనలు విన్నపములు చేసేవాడుగా ఉన్నాడు. ఆ రాజు దానియేలు గురించి ప్రార్థన చేశాడు, ఈ రాజు మన గురించి ప్రార్థన చేస్తున్నాడు నిత్యం. ఇది క్రైస్తవుడు అయిన వాడు ప్రతి ఒక్కడు గ్రహించమని చెప్తున్నాను. మన కొరకు ప్రార్థన చేయవలసిన వాడు దేవుని సన్నిధిలో ఉన్నాడు. నిత్యము మన కొరకు చూస్తున్నవాడు మన దేవుని సన్నిధిలో ఉన్నాడు. మన కొరకు ప్రార్థన చేయగలిగిన వాడు ఆ దానియేలు గురించి ఆ రాత్రి అంతా ప్రార్థన చేసిన వాడు, ఆ రాత్రి అంతా ఉపవాసం ఉన్నవాడు, అనాట వైద్యాలు సంతోషాన్ని తిరగసిరించిన వాడు ఈయన దానియేలు పక్షాన రాజు ఉంటే, మన పక్షాన రారుతులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన మన ప్రభు అయిన యేసు మధ్యవర్తిగా ఉన్నాడు దేవుడికి మనకు. భయపడుకో, రొమ్ము విరుచుకొని ముందుకు నడువు, దుర్మార్గతను జయించటానికి బిగించో, ఆ రాజు వలె ఉపవాస ప్రార్థనలు చేయి, నీ సమస్యలు జయించో. సింహానికి ఢీకొను, మృగము లాంటి మనుషులతో ఢీకొనుకో. నువ్వు నిజ క్రైస్తవుడి క్రైస్తవురాలు అయితే ఎగురవై విజయ పతాకం ఎగురుచున్నది. విజయ పతాకం యేసు రక్తమే మా జీవిత విజయం. ఎగురుచున్నది విజయ పతాకం యేసు రక్తమే మా జీవిత విజయం. రోగ దుఃఖ వ్యసనములను తీసివేయును, రోగ దుఃఖ వ్యసనములను తీసివేయును, సుఖ జీవనము చేయుటకు శక్తినిచ్చును, సుఖ జీవనము చేయుటకు శక్తినిచ్చును. రక్తమే 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 యేసు రక్తమే, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఎగురుచున్నది విజయ పతాకం యేసు రక్తమే మన జీవితవి. నా ప్రియ సహోదరి సహోదరా, యేసు రక్తము నీకు తోడే ఉన్నంత కాలము, యేసు బలియాగము నీకు తోడే ఉన్నంత కాలము, యేసు రక్షణ నీకు తోడే ఉన్నంత కాలము, యేసు గాయమినత్వము నీకు తోడే ఉన్నంత కాలము, భయపడుగా. మృగము లాంటి సింహము లాంటి మనుషులను దీకును, ఉపవాస ప్రార్థన ద్వారా, ఉపవాస శక్తి ద్వారా, ఉపవాస మహిమ ద్వారా. ఈరోజు నేను చెప్తున్న మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదర, ఏదో ఆట తమాషగానో, ఏదో ఉపవాస ప్రార్థన కూడా చెప్పాలను చెప్పటంలా, ఒక రోషము కలిగినటువంటి ఒక క్రైస్తవ సమాజంలో జీవిస్తున్న ఒక సమాజ యాజకుడిగా నేను బోధిస్తున్నాను ఈరోజు. లే, నిద్ర మేల్కో, ప్రార్థన చేయి, ఉపవాస ప్రార్థనలు సమస్యలను జయించు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవ, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. కృపా సత్య స్వరూపిణ యేసు, మీకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రాలయ్యా. 25, 26, 27 నువ్వు చెప్పిన ప్రకారము, నువ్వు ఆజ్ఞించిన ప్రకారము నీ దావసుడిగా నేను నెరవేర్చాను. 3 దినాలు ఉపవాస ప్రార్థన అయ్యా జరిగించావు తండ్రి.
మొట్టమొదటి రోజు యెషయ గ్రంథం 58వ అధ్యాయం 3, 4, 5, 6, 7 వచనాల ద్వారా మాతో మాట్లాడావు. ఉపప్రార్థన ఎలా చేయాలో నేర్పించావు. తద్వారా ఏమి మేలు జరుగుతుందో మాకు బయలుపరిచావు. నీ ప్రజలు విన్నారయ్యా. 2వ రోజు ప్రభువా, మీరిచ్చిన కృపను బట్టి హంతకుడు, దూషకుడు, హింసకుడైన సౌలును పౌలుగా ఎలా మార్చుకున్నావో, ఎలా మారి ఎలా నీ పాక్షిగా జీవించాడో నువ్వు మాకు బయలుపరిచావు. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఆ ప్రభావం ఎలా ఉంచి వచ్చింది నువ్వు స్పష్టంగా మాకు తెలియపరిచినందుకు మీ స్తోత్రాలు. 3వ రోజు ప్రభు, ఒక రాజు అన్యుడు నీ శావకుడి గురించి ఉపవాస ప్రార్థన చేసి విజయం సాధించాడే, ఆ విజయ శైలి నాకు ఈరోజు నేర్పించావు. ఎస్, నీ బిడ్డల మీద మేము ఆ పని చేయలేకపోయాం. మేము చేయలేక నిస్సాయపడుతూ సిగ్గుపడుతున్నామయ్యా, బాధపడుతున్నాం ప్రభు. ఒక క్రైస్తవులమై నీ రక్తంలో కడగబడిన బిడ్డలమై నీ శక్తి ఎరిగిన వారమై నీ నామంలో ఉన్న మహిమను గుర్తెరిగిన వారమై అప్పబాధకి అవాని మనుషులకు తల ఉగ్గిపోతున్నామయ్యా. వాడికి దాసోహం అంటున్నారయ్యా క్రైస్తవ సమాజంలో చాలామంది నాయనా. అట్టి వారికి ఈ వాక్యము నాయనా ధీటైనదిగా ఉండాలి, నాయనా వాక్యమునే ఖడ్గముగా ఉండాలి, ఢాలుగా ఉండాలి. ఈ వాక్యమును ఈరోజు నాతో మాట్లాడిన మధ్య మాట ఒక వీరుడిగా తయారు చేయాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క క్రైస్తవ సమాజము నిద్ర నుంచి మేల్కోవాలయ్యా. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ ఒక అనాది అయినా అయినా దేవుని ఎరగని, నిన్ను ఎరగనటువంటి వాడు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. నిన్ను ఎరిగిన మేము ఉపవాసం ఉండి నేను ఎందుకు జయించలేకపోయామని సిగ్గుపడాలయ్యా, సిగ్గుపడాలి. ఈ క్రైస్తవ సమాజంలో జీవిస్తున్న క్రైస్తవులు అందరము కూడా ఈరోజు సూటిగా స్పష్టంగా మాట్లాడావు. నీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు. నీ దాసుడిగా నీ ఆజ్ఞను నేను అనుసరించాను, నీ పక్షాన్ని నేను నిలబడ్డాను, నన్ను ఆధారం చేసుకొని నీ ప్రజలతో నువ్వు మాట్లాడావు. నీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరిని నువ్వు దీవించి ఆశీర్వదించావు. వారి బంధకాలు విరగ్గొట్టావు, వారి కాడిని విరగ్గొట్టావు, వారి మూలకులను తెంచివేశావు. నాయన, ఆ బంధకాల నుంచి విడిపించిన శక్తిగల దేవుడు నువ్వే. ఈరోజు చెప్పిన ప్రకారం మృగము లాంటి మనసు కలిగిన వారి నుంచి, దుష్టుల నుంచి, హంతకుల నుంచి, హింసకుల నుంచి, అట్టి మనసు కలిగిన వారి నుంచి బిడ్డలను రక్షించండి, కాపాడమని, ఈయన ప్రార్థన ఆలకించమని, మా ప్రార్థన కూడా మీ పాదస్థానంలో చేర్చుకొని ప్రతిఫలం దయచేయమని మా ప్రభు ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు క్రీస్తు వరకు పరిపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ప్రభువాక్య సందేశాలు సమా